ఆల్ ది బెస్ట్ తబిత గారు. హలో అండి. హలో, హాయ్ బనీ, హాయ్. అండ్ తబిత గారు, మా అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. థ్యాంక్ యూ. మేము వేసుకొని వచ్చేసాము డబ్బులు. అయితే ఇందులో నుంచి కొంత మీకు కూడా ఇద్దాం అనుకుంటున్నాము. మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టయితే ఒకసారి మైక్ ఇవ్వండి. ఆ డబ్బులు పడిన దాంతోనే ఈ మైక్ కూడా కొన్నాము. థ్యాంక్ యూ అండి. తబిత గారు, సుకుమార్ గారు యాజ్ అ డైరెక్టర్ మా అందరికీ బాగా తెలుసు. లెక్కల మాస్టర్గా స్టూడెంట్స్కి తెలుసు, అయితే బాక్స్ ఆఫీస్ లెక్కలు తెలిసిన మాస్టర్గా మాకు బాగా తెలుసు. మరి మీరు మాకు తెలియనటువంటి విషయాలు ఏవైనా ఒక మూడు సుకుమార్ గారి గురించి చెప్పండి. అంటే ఇప్పటి వరకు ప్రేక్షకులకి ఎవరికీ తెలియని విషయాలు. సీక్రెట్. పర్మిషన్ అడిగారా? ఓపెన్ చేయి బాక్స్, వి హావ్ వాటర్. చెప్పండి. అంటే మూడు చెప్పాలి కదా, మూడు చెప్పాలి. ఆ మూడు పదేంటి? బయట ఎవరికి తెలియంది, బయట ఎవరికి తెలియంది సుకుమార్ గారి గురించి కాదు, బయట ఎవరికి తెలియంది అంటాను. ఓకే, ఆ తెలియని ఒక విషయం, ఆయన వెరీ అంటే లైక్ ఆర్గానిక్. ఓకే, అన్ని ఆర్గానిక్ ఉండాలి, వెజిటేబుల్స్ ఆర్గానిక్ ఉండాలి, ఏం కెమికల్స్ ఉండకూడదు, ఏమి ఇలా ఉండకూడదు. అది ఇదైతే నాకు నిజంగానే తెలుసు. ఎందుకంటే సైలెన్స్. సేమ్ టు సేమ్ నాకు పుష్పలో అలా చేయలేపినట్టే అనిపించింది. పుష్పరాజ్ తగ్గేదేలే. ఆయన నిజంగానే ఆర్గానికే, అందుకనే ఆయన ప్రీ రిలీజ్ లో కూడా ఎప్పుడు ఆర్గానిక్ యాంకరే కావాలి అని అడుగుతాను. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం, ఇంకొక విషయం, ఆయనకి ట్రావెలింగ్ చాలా ఇష్టము. ట్రావెల్, ట్రావెలింగ్ అని అసలు టైం ఉండదు పాపం. అవును, బయటికి వెళ్తాను. అవును, ఆయన కాళ్ళకు చక్రాలు ఉంటాయి. చక్రాలు లేవు, బ్రేక్స్ ఉన్నాయి. బ్రేక్ ఓ లేదు, ఇక్కడే ఉందిలేండి, అవి మాకున్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్, నెక్స్ట్ తెలియదు కదా ఎవరికి తెలియదు. మనల్ని చాలా సీరియస్. ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే, థర్డ్ పాయింట్, ఈ సూసేకి సాంగ్ ఉంది కదా, సూసేకి సాంగ్ లో ఎలా చెప్తారు, సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడు నిజంగానే, బట్ వెరీ సాఫ్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. సూపర్. సో పుష్పరాజ్ లో హీరోయిన్ మన బన్నీ కోసం పాడితే, ఇక్కడ మాత్రం సుకుమార్ గారే తబిత గారి కోసం పాడారని అర్థమైపోయిందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తబిత గారు. అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. తర్వాత మీ మాటలు మేము అక్కడ స్టేజ్ మీద వింటాము. థ్యాంక్ యూ సుకుమార్ గారు. ఒక్క వన్ మాట మీ దగ్గర నుంచి సుకుమార్ గారు. ఆర్యా, ఆర్యా టు పుష్ప, పుష్పరాజ్. అది మనం ఏం చేయలేం, మీరు చేసిన సెన్సేషన్ ఇది. వీ హ్యావ్ టు ఎంజాయ్, ఇట్ ఈస్ వెరీ మెడిటేటివ్. ఏమండి మీ ఇద్దరి కాంబినేషన్లో ఎప్పుడు ఇలా వన్ పార్ట్ వన్ పార్ట్ టూ అలాగే వస్తూ ఉంటుందా? ఆర్యా వన్, తర్వాత ఆర్యా టూ, పుష్ప, పుష్పరాజ్. పార్ట్ ఇంక పార్ట్ వన్ పార్ట్ టూ రావు కాదు. పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ పార్ట్ సిక్స్ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ పార్ట్ సిక్స్. విన్నారా, ఇది విన్నారా అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, తగ్గేదేలే అనే టైటిల్ సుకుమార్ గారిదేనని. ఓకే, ఒక వన్ క్వశ్చన్ టు మన అల్లు అర్జున్ గారు. సుకుమార్ గారు మీది హిట్ కాంబినేషన్, మరి సుకుమార్ గారు ఆన్ సెట్ ఊత పదం ఏంటి? ఆయన ఊత పదం కానీ మేనరిజం కానీ. Darling, one more. సుకుమార్ గారి ఊత పదం అది విన్నప్పుడు మీ ఇన్నర్ వాయిస్ ఏంటి? నాకు తెలుసు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు లిసనింగ్ టు యూ ఆన్ స్టేజ్. అరే కవిత గారికి డబ్బులు ఇవ్వరా, ఒక్క నిమిషం, వద్దు వద్దు, ఒక్క అది వద్దురా, ఆ స్కానర్ది, స్కానర్ది. ఏమండి, యాక్చువల్లీ మీరే ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది నా అకౌంట్ డీటెయిల్స్, మీరు దీంట్లో స్కాన్ చేసుకొని అమౌంట్ పంపించవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు ఒకసారి నాతో పాటు వేదిక మీదకి రావాలి, ఇది శ్రావణ మాసం తాంబూలం కింద తీసుకోండి, రండి.
ఊపిరండి ఉండయా. రే మోతీచూర్ లడ్డు ఇష్టం అన్నయ్యకి, మోతీచూర్ లడ్డు తీసుకురండి. ఆ వాటర్ పెట్టారా బన్నీ అన్నకు? వాటర్ పెట్టారా? ప్లీజ్ భయ్య ప్లీజ్ తీసుకున్నారు కదా, వెళ్ళిపోండి. అరే మోతీచూర్ లడ్డు తెప్పించాం కదా, ఇవ్వండి రా బన్నీ అన్నకి అర్జెంట్ గా. మోతీచూర్ లడ్డు బాబు. బాబు నువ్వు అర్జున్ కాల్ మీ అల్లు అర్జున్ సుకు గారు, ఇట్స్ అల్లు అర్జున్. నువ్వు అల్లు అర్జున్ అయితే ఆయన ఎవరు అక్కడే కూర్చున్నారు. అల్లు అర్జున్ అసలు పేరు తెలిసే వరకు మా అన్నయ్య బన్నీ అన్న పేరు అల్లు అర్జున్ పెట్టుకున్నాను, ఫిక్స్ అయిపోయాను. మరి మీ నాన్నగారు సుమ గారు మీకు ఒక విషయం చెప్పాలి. గట్టిగా చెప్పు. ఏ వినండి ఒక నిమిషం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మా నాన్న అల్లు అరవింద్ గారు. మీ నాన్న అల్లు అరవింద్ గారా? బన్నీ అన్న మా అన్న అంటే మీరు నమ్మట్లేదా? యాజ్ ఇట్ ఈస్ బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ కూడా సేమ్. మేడం సార్ మేడం అంతా కూడా చూసారు కదా మీరు. ఒకసారి చూడండి, చూడండి. చూడలేకపోతున్నాను, తిరుగు. ఏది డబ్బింగ్ చెప్పాలి మీరు దీనికి? నీ అవ్వ తగ్గేదేలే. ఏయ్ ఎవరయ్యా? అంటే నువ్వు అల్లు అర్జున్ అని ఫీల్ అయిపోతున్నావా ఇప్పుడు? తప్పేం లేదు, తప్పేం లేదు. ఏంటంటే ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది, కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా అందరూ తగ్గేదేలే అని తిరుగుతున్నారు. అందుకని నువ్వు ఇలా తయారయ్యావు నాకు అర్థమైంది. మిగిలింది ఏం ప్రిపేర్ అయ్యావో మాట్లాడు. ఇంత ఓవర్ యాక్షన్ చేశాక అన్నయ్యకి షేక్ హ్యాండ్ ఇచ్చి రావాల్సిందే, అన్నయ్య బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఏయ్ నేను ఇన్ని రోజులు స్టేజ్ అలా ఎక్కేసి వచ్చానయ్యా, నిన్ను చూసిన తర్వాత అదే ఇన్స్పిరేషన్తో నాకు కూడా. సుమగారు వద్దు, ఇలాంటి వద్దు. అదే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టలేదు నేను. అందరికీ నమస్కారం. నేను గీతం యూనివర్సిటీలో మీరందరూ గ్యాప్ ఇస్తే జై బన్నీ అని అరుస్తారు నాకు తెలుసు. మీలో ఒకటిగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నేను గీతం యూనివర్సిటీలో వీధి నాటకాలు, ఫేస్కి రంగు వేసుకొని మైమ్ స్టేజ్ ప్లేస్ ఇవన్నీ చేసేవాడిని అండి. 2016లో ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి అల్లు అర్జున్ గారితో ఓఎల్ఎక్స్ యాడ్ ఉంది చేస్తావా అని అడిగారు. ఎగిరి గంతేసుకొని ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. ముంబై వెళ్ళి ద స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నతో నా ఫస్ట్ కెమెరా అపియరెన్స్. ఆ యాడ్ రిలీజ్ అయిన తర్వాత, మా వాళ్ళందరి సంతోషం చూసి ఆ క్యాస్టింగ్ డైరెక్టర్కి ఫోన్ చేసి చాలా కృతజ్ఞతతో థ్యాంక్ యూ అని చెప్తుంటే ఆవిడ ఒక మాట అంది, బాబు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బన్నీ అన్నకి, ఎందుకంటే ముంబైలో యాడ్ జరుగుతోంది, 30 సెకండ్లు నిమిషం యాడ్కి తెలుగు వాడిని అక్కడి వరకు తీసుకెళ్ళడం ఎందుకు, అక్కడున్న హిందీ యాక్టర్తో చేయించి డబ్బింగ్ చెప్పొచ్చు అని చెప్తే బన్నీ అన్న మాత్రం తెలుగు వాడు తెలుగు వాడే చెయ్యాలి, ముంబైకి తెలుగు వాడే రావాలి అని చెప్పి టాప్ 3 ఆడిషన్స్లో నన్ను పిక్ చేసింది కూడా బన్నీ అన్నే. బన్నీ అన్న డైరెక్ట్గా మీకు ఎప్పుడు, థ్యాంక్స్ చెప్పే ఆపర్చునిటీ రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా కెరియర్ స్టార్టింగ్ పాయింట్ మీరు, నా కెరియర్ స్టార్ట్ అయింది మీ వల్లే, అండ్ ఈరోజు మీ ఈవెంట్కి రావడం నా కెరియర్ టర్నింగ్ పాయింట్గా భావిస్తున్నాను. నా విషయం అనే కాదండి, ఆ రోజు యాడ్కి బన్నీ అన్నకి ఒక అసిస్టెంట్ వచ్చాడు, ఈరోజు అబ్బాయి ప్రొడక్షన్ మేనేజర్. అది కేవలం బన్నీ అన్న వల్లే, తన చుట్టూ ఉన్నవారు ఎదగాలని కోరుకోవడమే కాకుండా ఎదగడానికి అవకాశాలు కనిపించేది బన్నీ అన్న. నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇండస్ట్రీకి రావడానికి చాలా ఆపర్చునిటీస్ కలగజేస్తున్నారు. సినిమాల్లో తెలుగు వాళ్ళు చేయాలి అని గట్టిగా నమ్మేది బన్నీ అన్న. బన్నీ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారి విజన్తో చాలా ధైర్యం చేసి మేడం సార్ మేడం అంతే అన్న పాటలో మీ ఐకానిక్ మూమెంట్స్ అన్ని సాంగ్స్లో రీక్రియేట్ చేయడం జరిగిందన్న. ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, దానికి మెయిన్ కారణం మీ మూమెంట్స్ మేము రీక్రియేట్ చేయడం మొదటి కారణం అయితే, హ్యాష్ట్యాగ్ అల్లు అర్జున్ దానికి మొదటి కారణం అయితే, రెండో కారణం మీ ఫ్యాన్స్ అన్న. ఆ పాటని ఎంత ఓన్ చేసుకున్నారంటే వాళ్ళు సొంతంగా రీల్స్ క్రియేట్ చేసి
ఆ పాటని ఊరూరు తిరిగేలాగా మాసెస్ లోకి వెళ్ళేలాగా చేసింది మాత్రం మీ ఫ్యాన్సే అన్న. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సుకుమార్ సార్, సార్ మీ శిష్యుడు రొంగలి శ్రీనివాస్ అన్న ఒక విధంగా నా గురువు సార్. ఎందుకంటే ఆయన మీ దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ మా దగ్గరకు వచ్చి